నొప్పిగా ఉంది అమ్మా అని చెప్పడానికి మాటలు రావు. నీకేం కాదమ్మా అనే ఓదార్పు మాటలు వినపడవు. బదిరీల అమ్మాయికి మాటలు రావు, చెవులు వినపడవు. తల్లిదండ్రులు లేని పిల్ల ఈ పోలమ్మ అనారోగ్యంతో హాస్పిటల్లో పోరాడుతూ తుదిశ్వాస విడిచింది. అనాథ అమ్మాయి పోలమ్మ మృతదేహం అంత్యక్రియలు నిర్వహించింది శివం ఫౌండేషన్. చీమకుర్తి గరికమిట్ట వద్ద గల యానాది సంఘానికి చెందిన 10 సంవత్సరాల పోలమ్మను వరుసకు అమ్మమ్మ అయ్యే లక్ష్మమ్మ చేరదీసింది. పోలమ్మకు పుట్టుకతోనే మాటలు రావు, చెవులు వినిపించవు. తల్లిదండ్రులు ఇరువురూ లేరు. లక్ష్మమ్మ హోటళ్లకు కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బుతో ఇద్దరు బ్రతుకు బండి నెట్టుకొస్తున్నారు. లక్ష్మమ్మ పోలమ్మల బ్రతుకు తెరువు కొరకు శివం ఫౌండేషన్ రిక్షా బండిని కొనిచ్చింది. హాయిగా సాగుతున్న పసిపిల్ల పోలమ్మ జీవితంపై విధి కన్నెర్ర చేసింది. ఆటలు ఆడుకుంటూ ఉల్లాసంగా ఉండే పోలమ్మ అకస్మాత్తుగా మంచం పట్టింది. అనారోగ్యానికి గురైన పోలమ్మను శివం ఫౌండేషన్ వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించగా ఆ అమ్మాయికి డెంగ్యూ పాజిటివ్, టీబీ వ్యాధి కూడా ముదిరిపోయిందని వైద్యులు చెప్పారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పోలమ్మ సోమవారం నాడు తుదిశ్వాస విడిచింది. ఆ అమ్మాయి మృతదేహంకి అంత్యక్రియలు నిర్వహించింది శివం ఫౌండేషన్. మాటలు రావు, చెవులు వినిపించవు. 10 సంవత్సరాల బాలిక ఈరోజు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. ఈ అమ్మాయికి తల్లిదండ్రి ఎవరూ లేరు. వాళ్ళ నాయనమ్మ వద్దే ఉంటూ జీవిస్తూ ఉంటుంది. అనారోగ్యంగా ఉందని తెలిస్తే శివం ఫౌండేషన్ అమ్మాయిని చేరదీసి హాస్పిటల్లో తీసుకెళ్ళి టెస్టులన్నీ చేయించి చూపించడం జరిగింది. అయితే ఆ అమ్మాయికి టీబీ ముదిరిపోవడం వల్ల బాడీ సహకరించలేక ఆ అమ్మాయి ఈరోజు మృతి చెందింది. ఆ అమ్మాయికి శివం ఫౌండేషన్ అంత్యక్రియలను నిర్వహించింది.